హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే హైదరాబాద్లో ప్రధానంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం హైదరాబాద్లో నివసించే వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా ఈ స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం అతి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి అది ఏంటి అంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం కొత్తగా నూట నలభై పబ్లిక్ టాయిలెట్లు ఆల్రెడీ సిద్ధమైపోయాయి మరొక రెండు వందల ముప్పై ఏడు చోట్ల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు వచ్చే ఆగస్టు పదిహేనవ తేదీలోగా ఒక్కొక్క జోన్లో ఈ ఐదు వందల చొప్పున ఆరు జోన్లలో మూడు వేల టాయిలెట్లు నిర్మించాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ దిశగానే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా అయితే ప్రధానంగా జంక్షన్లు దగ్గర ప్రధాన కోడళ్ళ దగ్గర అంటే నగరంలో ఉన్న ప్రధాన కోడళ్ళు ఏవైతే అలాగే పార్కులు ప్రహారీలు వెంబడి కొత్తగా మూడు వేల టాయిలెట్లు ఇది కూడా బీఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ పద్ధతిలో ఈ టాయిలెట్లు నిర్మిస్తున్నారు ఆగస్ట్ పదిహేను లోపు ప్రతి జోన్లో ఐదు వందల చొప్పున నిర్మించాలి అని చెప్పి దానికి సంబంధించిన ప్రదేశాలను కూడా ఆల్రెడీ అంటే ప్లేస్లను కూడా సెలెక్ట్ చేశారు ప్రధానంగా ఎల్బీ నగర్ అలాగే చార్మినార్ కూకట్పల్లి శేర్లింగంపల్లి ఖైరతాబాద్ ఇలాగా చాలా జోన్లలో దాదాపు ఐదు వందలు చొప్పున టాయిలెట్లు నిర్మించాలి ఆ స్థలాలను గుర్తించే పనిలో కూడా పడింది అలాగే సికింద్రాబాద్ సికింద్రాబాద్ జోన్లో రెండు వందల ఇరవై తొమ్మిది ప్రదేశాలను ఆల్రెడీ గుర్తించారు మొత్తం రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ప్రదేశాలను ఎంపిక చేశారు సికింద్రాబాద్ జోన్లో మరొక రెండు వందల డెబ్బై ఒక్క స్థలాలను కూడా త్వరలోనే గుర్తిస్తాము అని చెప్పి అధికారులు ఆల్రెడీ మంత్రి గారికి చెప్పడం జరిగింది అంటే స్థలాల లభ్యత ఉన్న చోట ఇప్పటివరకు నూట నలభై టాయిలెట్లు ఆల్రెడీ నిర్మాణం కంప్లీట్ అయిపోయాయి మరొక రెండు వందల ముప్పై ఏడు చోట్ల ఆల్రెడీ పనులు కంటిన్యూ అవుతున్నాయి అవి కూడా అతి త్వరలోనే పూర్తయిపోతాయి అంటే నిర్దేశిత లక్ష్యత ప్రకారం చూసుకుంటే కనుక నిర్మాణం ఇమీడియట్గా చాలా వేగవంతంగానే పూర్తవుతుంది లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే రోజు జరుగుతున్న పనులను కూడా జోనల్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు జోనల్ కమిషనర్ కమిషనర్లు అలాగే కమిషనర్ లోకేష్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు మొత్తం ఇది ఒక అద్భుత నిర్ణయం అని చెప్పాలి హైదరాబాద్లో నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం అనేది ఎందుకంటే ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడ స్ప్లిట్ చేయకూడదు అంటే ఉమ్ము కూడా ఉయ్యకూడదు ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా మూత్ర విసర్జన మాల విసర్జన ఇవన్నీ చేయడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా టాయిలెట్స్ ఉంటే స్వచ్ఛ హైదరాబాద్లో భాగ భాగంగా గ్రేటర్ హైదరాబాద్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఎటువంటి బ్యాక్టీరియా ఎటువంటి వైరస్లు సోకకుండా ప్రజల ఆరోగ్యాలను రక్షించేందుకు కూడా వీలుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజంగా అభినందించాల్సిన విషయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి